ఎకరాల భూమి. అదే విధంగా అబ్దుల్లాపూర్మెట్ మండలంలో భూదాన్ భూములకు సంబంధించి 215 సర్వే నెంబర్ నుంచి 227 వరకు భూదాన్ భూమి ఉంది. కోడలో సర్వే నెంబర్ 167/1 లో ప్రభుత్వ భూమి ఉంది. అయతనూర్ మండలం బాగాయతనూర్లో సర్వే నెంబర్ 308 లో ప్రభుత్వ భూమి ఉంది. బాలాపూర్ లో సర్వే నెంబర్ 88 లో మరి 27 ఎకరాల భూదాన్ భూమి ఉంది. అదే విధంగా ఇబ్రాహీంపట్నం సర్వే నెంబర్ 2 లో 22 ఎకరాలు, 58 సర్వే నెంబర్ బగాయత్ లో 50 ఎకరాలు, దండుమైలారంలో సర్వే నెంబర్ 101 177 22 ఎకరాలు, సీదేళ్ళలో 97 60 ఎకరాలు, ఓల్కంపల్లిలో 400 సర్వే నెంబర్లో మరి 311 3 ఎకరాలు, 795 6 ఎకరాలు, మంచాల మండలం చెన్నారెడ్డిగూడలో 1363 50 ఎకరాలు, 1316 50 ఎకరాలు, యాచారం మండలంలో యాచారం ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే 2 ఎకరాలు, చింతపల్లి గ్రామంలో 227 సర్వే నెంబర్ 5 ఎకరాలు, చౌదర్పల్లిలో 3 ఎకరాలు, ఇట్లా మరి 715 చింతపట్లలో 2 ఎకరాల 15 గుంటలు. ఇట్లా మా దృష్టికి వచ్చినటువంటి ఈ రంగారెడ్డి జిల్లాలో అనేక ఇంకా ఇవే కాకుండా, ఇవే ప్రభుత్వ భూములు కాకుండా, ఇవే భూదాన భూములు కాకుండా ఇంకా చాలా చోట్ల అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి ఏదైతే వాళ్ళు చేసుకుంటారో వాళ్ళ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని దాంట్లో కూడా అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం చూద్దాం చూస్తున్నట్టు వివరిస్తా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ రంగారెడ్డి జిల్లాలో ఎంతో మందికే ఇల్లు లేకుండా అద్దెకు నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏదైతే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో మరి మేము అధికారంలోకి వస్తే 125 గజాల స్థలంలో బ్రహ్మాండంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తానని కేసీఆర్ వాగ్దానం చేసిండు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన పోలేదు. కాబట్టి మేము ఏదైతే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నామో, కాబట్టి ఈ ప్రభుత్వ భూములు ఈ భూదాన భూములను పేద ప్రజలకు పంచాలి. ఈ పేద ప్రజలకు డబుల్ బెడ్రూములు ఈ జిల్లాలో అర్హులైన వాళ్ళందరికి ఇవ్వాలి. లేకుంటే కమ్యూనిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా సమితి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మేమే ఈ ప్రభుత్వ భూదాన భూములను పేద ప్రజలను ఆక్రమించుకొని మరి గుర్తులు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇంత పెద్ద ఎత్తున జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ అందరికి మరొక్కసారి విప్లవ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు